గ్రేప్ మోహితో కావాల్సిన పదార్థాలు ద్రాక్షపళ్ళు 1/2 కిలో ఐస్ క్యూబ్స్ తగినన్ని ఉప్పు చిటికెడు నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ పుదీనా కొద్దిగా బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి స్టార్ట్ చేద్దామండి ఓకే సో ముందుగా ఒక మిక్సీ జార్లో జనరల్గా ఏంటంటే గ్లాస్ లో ఇలా గ్రేప్స్ తర్వాత నిమ్మకాయ పుదీనా సో దానికి ఏంటంటే ఒక చిన్న కర్రముక్కల చెక్కద ఉంటుంది సో దాంతో బాగాలా నలిపేసి కొద్దిగా వాటర్ కాని లేకపోతే జనరల్గా ఇదేంటంటే మనకి ఇది క్యూబన్ డ్రింక్ అది అది కాక్టైల్ కదండి యాక్చువల్లీ yes actually ఇది కాక్టైల్ బట్ దాని తర్వాత ఏంటంటే దాన్ని ఆ బేస్ లో మాక్టైల్ లాగా చేస్తాను మాక్టైల్ లో చేస్తాను దాంట్లో మామూలుగా వోడ్కా కాని అలాంటివన్నీ కూడా ఆల్కహాల్ బేస్ వాడిని యాడ్ అయ్యి అలా సర్వ్ చేస్తారు దాంట్లో కొంచెం దీనిలో కూడా కొద్దిగా చేంజ్ తీసుకొచ్చి మాక్టైల్ లా తయారు చేసుకుంటున్నాను గ్రేప్స్ తయారు చేసుకోవచ్చు సో ఇక్కడ నేను వైట్ గ్రేప్స్ తో చేస్తున్నాను కావాల్సి బ్లాక్ గ్రేప్ తో కూడా చేసుకోవచ్చు నిమ్మరసం నిమ్మకాయ పండింది వాడుతున్నానండి జనరల్ గా ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నదే కొంచెం లైట్ చిరు చేదురు కొంచెం వగర్లా ఉంటుంది కదా సో అలాంటిది వాడతారు ఓకే దాంతో ఇంకో టేస్ట్ టేస్ట్ కొద్దిగా ఉప్పు కంపల్సరీ దీంట్లో బ్రౌన్ షుగర్ లేదా మా జాగరి పౌడర్ అన్న మనం యాడ్ చేసుకోవచ్చు సో బెల్లం పొడి కూడా yes వేయచ్చు పుదీనా ఐస్ క్యూబ్స్ ఇవన్నీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాం ఓకే సో ఇదేంటంటే ఇప్పుడు మనం గ్రేప్స్తో చేసుకున్నాం కదండి దీన్ని మనం సీజనల్ గా దొరికేమంటే నెక్స్ట్ మనకు మ్యాంగోస్ వస్తాయి సో ఆ మ్యాంగోతో చేసుకోవచ్చు లేదా పైనాపిల్ తో చేసుకోవచ్చు సో దీనికి మెయిన్ గా బేస్ ఏంటంటే నిమ్మకాయ అలాగే పుదీనా ఓకే సో ఇవి కంపల్సరీగా ఉండాలి దీంట్లో అలాగే ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో ఉండాలి కొంచెం సాల్ట్ అనేది కూడా కంపల్సరీ సో ఆ లైట్ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కొన్ని రకాల వాటిని మనం యాడ్ చేసుకుంటాం కదా సో ఇక్కడ నేను ఇలాగే మనం డైరెక్ట్ సర్వ్ చేసుకుంటున్నాం లేదు అంటే ఆ పల్ప్ లైట్ గా అలా తగులుతూ ఉంటే బాగుండదు అనుకుంటే వడగట్టేసుకోవచ్చు అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ చెఫ్ గారి టచ్ ఒక పుదీనా ఆకు yes దాని మొగ్గ నేను చెప్పినట్టు ఆ చిగురు లాంటిది మనకు పెట్టిన బాగుంటుంది ఓకే సో మొహితో రెడీ అయిపోయిందండి దీనికి మనం కార్వింగ్ కూడా చేసేసి ఇంకొంచెం బ్యూటిఫుల్ అందంగా చేద్దాం షూర్ ఆల్రెడీ అందంగానే డెకరేట్ చేసేసారు గ్లాస్ తీసేసి గ్లాసెస్ టొమాటోతో గోల్డ్ ఫిష్ చేస్తున్నాను వావ్ సో అలా కొంచెం పసుపుగా కొంచెం ఎర్రగా ఉన్న టొమాటో టొమాటో అయితే బాగుంటుంది ఓకే సో ఇది బాడీ అండి ఐస్ వచ్చేసి గ్రేప్ పెడుతున్నాను ఓకే దాని ఫిన్స్ అవి అవును స్కేల్స్ ఏమైనా చేస్తారా స్కేల్ అలాగే పెట్టేస్తా వావ్ ఎంత బాగుందో సో కలర్ అనేది మనకి కొంచెం చాలా దగ్గరగా ఉంటుంది
దాని మూతి. సో చల్ల చల్లగా మోహితో రెడీ అండి. సూపర్ ఫిష్ కూడా బాగుంది, అలాగే ఇలా మోహితో కూడా చాలా బాగుంది. మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని, మరోసారి చేసేద్దాం. గ్రేప్ మోహితో తయారీ విధానం: మిక్సీ జార్లో ద్రాక్ష పళ్ళు, నిమ్మరసం, ఉప్పు, బ్రౌన్ షుగర్, పుదీనా ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే గ్రేప్ మోహితో రెడీ.